जोहार वाईएसआर, जय तेलंगाना। ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు, తాండూరు నుంచి కోదాడ వరకు, మంతిని నుంచి గద్వాల వరకు, బోధర్ నుంచి హుజూర్ నగర్ వరకు, తెలంగాణలోని మూల మూల నుండి వచ్చిన ప్రతి వైఎస్ఆర్ గారి అభిమానికి, మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి, జూమ్ మీటింగ్ల ద్వారా పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, నలుమూలలా ఉన్న ప్రపంచంలో నలుమూలలా ఉన్న వైఎస్ఆర్ గారి అభిమానులందరికీ, మీ రాజన్న బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైఎస్ఆర్ చెరగని చిరునవ్వు, చెక్కు చెదరని రూపం, కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎంత కష్టమైన పనైనా వెనుకడుగు వేయలేదు. గుండె నిబ్బరంతో ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే, గుండె నిబ్బరంతో ఏ పనినైనా గుండె నిబ్బరంతో సాధించాడు వైఎస్ఆర్. ఎన్ని సంక్షేమ పథకాలు, ప్రజల మీద ఎంత ప్రేముంటే అలాంటి సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. సాయం అడిగితే మన పర అని తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా చేశాడు. నాన మాటిస్తే బంగారు మూట ఇచ్చినట్టే. శత్రువులు సైతం ప్రశంసించిన నేత మన వైఎస్ఆర్. ఈరోజు జూలై 8 వైఎస్ఆర్ గారి జయంతి రోజు, మనందరికీ పండుగ రోజు కనుక ఆయన చూపిన బాటలో నడవడానికి, ఆయన పుట్టినరోజునే ఈరోజు మన పార్టీని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ గారి ఆత్మీయత మళ్ళీ పంచటానికి, ఆయన నాయకత్వాన్ని మళ్ళీ నిలబెట్టడానికి, వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడానికి ఈ రోజున, వైఎస్ఆర్ గారి 72వ జయంతి రోజున మన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విధి విధానాలను రాజన్న బిడ్డ సవినయంగా మీ ముందు పెట్టబోతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అజెండాలోని 3 ముఖ్యమైన అంశాలు సంక్షేమం,
స్వయం సమృద్ధి సమానత్వం మొదటి అంశం సంక్షేమం ప్రజలకు ఆత్మనిబ్బరం దేని ద్వారా కలిగించగలమో రేపటిపై భరోసా ఎలా కలిగించగలమో అదే సంక్షేమం తమని తాము అభివృద్ధి పరుచుకునేలా అవకాశాలు కల్పించడమే వైఎస్ఆర్ గారి సంక్షేమం వైఎస్ఆర్ గారు చేసిన సంక్షేమ సంతకం వేసిన సంక్షేమ బాట ఈ రోజుటికి కూడా ఒక రోల్ మోడల్ రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు ఏది వీలైతే అది చేశాడు రైతులకు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తపించి జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శనికుడు వైఎస్ఆర్ పేదరికం నుంచి బయటికి రావాలంటే ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని వాళ్ళు చదువులు చదువుకుంటే వాళ్ళ జీవితాలే కాదు తరతరాలు మారిపోతాయని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతోమంది పేద పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు దేశంలో ఎవరూ ఊహించలేదు పేద విద్యార్థులకు పూర్తి 100% ఫీజు రీయింబర్స్మెంట్ ప్రపంచంలో ఎవరు ఊహించలేరు పేదవాడు గొప్పవాడులాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా ఉచితంగా వైద్యం చేయించుకోగలడు అని ఎవరు ఊహించలేరు పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయి 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 అని ఎక్కడ అవసరమైతే అక్కడ 108 అంబులెన్స్ ఉపాధి కల్పించే విషయంలో వైఎస్ఆర్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 3 సార్లు 2004 2006 2008లో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు దాదాపు 11 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్ మహిళలు లక్షాధికారులు కావాలని పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కార్పొరేషన్లు లోన్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు భూమి లేని నిరుపేదలకు భూమినిచ్చి ఉపాధి కల్పించాడు ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లుండాలని తపించాడు కృషి చేశాడు మనసు పూర్తిగా ఆకాంక్షించాడు అది వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో రాజన్నను నిలిపిన సంక్షేమం అది మళ్ళీ ఆ వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన తీసుకురావటమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం